హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ ఎఫ్ఎం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అవసరమైన జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ క్విజ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు పొందగలరు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మా గవర్నమెంట్ జాబ్స్ ఎఫ్ఎం నుంచి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్ అప్డేట్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్, క్విజ్కి సంబంధించి ఉచిత మ్యాగజైన్ను అందించడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఎస్ఐహెచ్సి 39వ వార్షిక సమావేశాలను 2019 ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 39వ వార్షిక సమావేశాలను 2019 ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కొత్త చైర్మన్గా 2019 ఫిబ్రవరి 7 ఎవరు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు? ఆన్సర్, మహ్మద్ అహ్మద్ షరీఫ్. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కొత్త చైర్మన్గా మహ్మద్ అహ్మద్ షరీఫ్ 2019 ఫిబ్రవరి 7 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018-19 రంజీ ట్రోఫీ ఛాంపియన్గా నిలిచిన విదర్భ జట్ కెప్టెన్ ఎవరు? ఆన్సర్, ఫయాజ్ ఫజల్. 2018-19 సంవత్సరానికి రంజీ ట్రోఫీ ఛాంపియన్గా నిలిచిన విదర్భ జట్ కెప్టెన్ ఫయాజ్ ఫజల్. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఓడరేవు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రోజున శంకుస్థాపన చేశారు? ఆన్సర్, 2019 ఫిబ్రవరి 7. 2019 ఫిబ్రవరి 7 కృష్ణా జిల్లా మచిలీపట్నం ఓడరేవు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధికంగా 11,775 పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు? ఆన్సర్, వసీం జాఫర్. రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ వసీం జాఫర్. 2019 ఫిబ్రవరిలో అమెరికాలోని ఏ 2 బ్యాంకులు విలీనానికి ఒప్పందం చేసుకున్నాయి? ఆన్సర్, బీబీఎన్ టీ కార్పొరేషన్, సన్ ట్రస్ట్ బ్యాంక్స్ ఐఎన్సీ. అమెరికాలోని ఈ 2 బ్యాంకులు ఫిబ్రవరి 2019 విలీనానికి ఒప్పందం చేసుకున్నాయి. 2019 ఫిబ్రవరి 7 ఫిఫా ప్రకటించిన ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్, 103. 2019 ఫిబ్రవరి 7 ఫిఫా ప్రకటించిన ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో భారత్ 103వ స్థానంలో నిలిచింది. 2019 ఫిబ్రవరి 5 సేఫర్ ఇంటర్నెట్ డే సందర్భంగా మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన 3వ డిజిటల్ సివిలిటీ ఇండెక్స్ ప్రకారం డిజిటల్ నాగరికతలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్, 7. 3వ డిజిటల్ సివిలిటీ ఇండెక్స్ ప్రకారం డిజిటల్ నాగరికతలో భారత్ 7వ స్థానంలో నిలిచింది. పౌర విమానయాన శాఖ నూతన కార్యదర్శిగా నియమితులైన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అధిపతి ఎవరు? ఆన్సర్, ప్రదీప్ సింగ్ కరోలా. విమానయాన శాఖ నూతన కార్యదర్శి ప్రదీప్ సింగ్ కరోలా విమానయాన శాఖ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రపంచంలో ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ స్థానం? ఆన్సర్, 2. ప్రపంచంలో ఎల్పిజిని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ స్థానం 2. 2019 ఫిబ్రవరి 5-6 తేదీల్లో ఆసియా ఎల్పిజి సదస్సు 2019 ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్, న్యూఢిల్లీ. ఆసియా ఎల్పిజి సదస్సు 2019 న్యూఢిల్లీలో నిర్వహించారు. 2019-20 ఆర్థిక సంవత్సర ఆంధ్రప్రదేశ్ ఓటౌన్ అకౌంట్ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారు? ఆన్సర్,
35,18,261 కోట్లు. 2019-20 ఆర్థిక సంవత్సర ఆంధ్రప్రదేశ్ అకౌంట్ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 35,18,261 కోట్లను కేటాయించారు. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ APGVB నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కె ప్రవీణ్ కుమార్ వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నూతన చైర్మన్గా నియమితులయ్యారు. భారత్లో నేపాల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నీలాంబర్ ఆచార్య భారత్లో నేపాల్ రాయబారిగా నియమితులయ్యారు. దేశంలోనే మొదటిసారిగా దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కింద కోర్ట్ హాల్ను 2019 ఫిబ్రవరిలో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తెలంగాణలో మొదటిసారిగా దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కింద కోర్ట్ హాల్ను 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. 2019 ఫిబ్రవరి 5 చైనాలో ఏ నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు? ఆన్సర్ వరాహనామ సంవత్సరం. 2019 ఫిబ్రవరి 5 చైనాలో వరాహనామ సంవత్సరంని జరుపుకున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. డిజిటల్ లావాదేవీలకు భరోసా కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రారంభించిన అంబుడ్స్మన్ వ్యవస్థ ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2019 జనవరి 31. 2019 జనవరి 31 నుంచి అంబుడ్స్మన్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిధరూర్ ఇటీవల ఏ రాష్ట్ర మత్స్యకారులను నోబెల్ శాంతి పురస్కారానికి సిఫార్సు చేశారు? ఆన్సర్ కేరళ రాష్ట్ర మత్స్యకారులను నోబెల్ శాంతి పురస్కారానికి సీనియర్ నాయకుడు శశిధరూర్ సిఫార్సు చేశారు. ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి నాసర్ను 2019 జనవరి 24 ఏ దేశం విజయవంతంగా పరిష్కరించింది? ఆన్సర్ పాకిస్తాన్. ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి నాసర్ను 2019 జనవరి 24 పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించింది. 2019 జనవరి 29 ఢిల్లీలో మరణించిన కేంద్ర మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండ్స్ కింది వాటిలో ఏ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించలేదు? ఆన్సర్ విదేశాంగ శాఖ. ఫార్మాలిన్ వాడుతున్నారన్న ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ చేపలపై గతంలో విధించిన నిషేధాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది? ఆన్సర్ బీహార్ రాష్ట్రం ఫార్మాలిన్ వాడుతున్నారన్న ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ చేపలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. 16వ లోక్సభ చివరి బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏ రోజున ప్రసంగించారు? ఆన్సర్ జనవరి 31, 2019. భారత్లో ఇప్పటికే అమలవుతున్న వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ గరిష్ట పరిమితి విధానం ఏ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చింది? ఆన్సర్ జనవరి 21, 2019. భారత్ ఏ కరెన్సీ నోట్ల వాడకాన్ని నేపాల్ తమ దేశంలో నిషేధించింది? ఆన్సర్ BCD 200 రూపాయలు, 500 రూపాయలు, 2000 రూపాయలు. ఈ 3 నోట్లని నేపాల్ తమ దేశంలో నిషేధించింది. మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ 99128
64967 నెంబర్ని సేవ్ చేసుకొని యాడ్మి అని మొబైల్కి మెసేజ్ చేసి మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మరిన్ని అప్డేట్స్ని మొబైల్ ద్వారా పొందగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.